భారత రాష్ట్ర సమితి దూకుడు పెంచింది దేశవ్యాప్తంగా కేసీఆర్ సత్తా చాటడానికి సర్వం సిద్ధం చేశారు అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్పై ఆయన ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్సిని ఆంధ్రప్రదేశ్కి విస్తరించారు దానికి అధ్యక్షుడిగా అత్యున్నత విద్యావంతుడు రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి ఉన్నత భావాలతో ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తిని ఆయన చాయిస్గా తీసుకున్నారు ఆయనే డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు మాజీ ఐఏఎస్ అధికారి గతంలో రాజకీయ అనుభవంతో పాటుగా ఏ రకంగా పాలన దక్షిణ చేయాలన్న దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఈరోజు అధ్యక్షుడిగా ప్రకటించడం అన్నది సర్వత్రా ఆంధ్రప్రదేశ్లోని మంది ఇలాంటి నాయకత్వం రా రావాలి అంటూ వందలాదిగా కార్లలో వేలాదిగా తరలి వచ్చారు ఆయనకి అభినందనలు తెలియజేశారు ఇది ఒక పెద్ద టాస్క్ తోట చంద్రశేఖర్ గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఆయన ఏ రకంగా అడుగులు వేస్తారు ఏ రకంగా బీఆర్ఎస్ని తన సత్తా చాటే విధంగా ఏపీలో జెండా వేసే ఎగరేసే విధంగా ఆయన ఏ రకంగా చర్యలు చేపడతారో డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరించడం ఏ రకంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణలో జరిగిన అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు ఒక సాహసమే చేశారనుకోవచ్చు ఏపీలో పార్టీ విస్తరించాలని దేశవ్యాప్తంగా నేను ఒక సత్తా చూపిస్తానన్నా దానికి బాధ్యతలు మీకు అప్పు చెప్పడం సో ఏ రకంగా అనిపించిందని మీరు ఊహించని పరిణామం కాదా ఇది ఇప్పుడు కేసీఆర్ గారి అనుభవం యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో ఆయనకున్నటువంటి అనుభవం గత రెండు టర్మ్స్లో ఆయన తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో తెలుగు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు తొమ్మిదిన్నర కోట్ల తెలుగు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు సో కేసీఆర్ గారి గురించి ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం అవసరమే లేదు ఆయన లక్ష్యం ఇప్పుడు దేశం రాష్ట్రం కాదు ఏదో ఒక రీజన్ కాదు ఏదో ఒక ప్రాంతం కాదు ఏదో ఒక కులం కాదు ఏదో ఒక మతం కాదు దేశం ఈరోజు క్లిష్టమైన పరిస్థితుల్లో క్లిష్టమైన సమస్యలతో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో సమర్థమైనటువంటి నాయకత్వం ఇచ్చే పార్టీలు కానీ సమస్యల్ని నిస్వార్థంగా ఒక పరిణితితో పరిష్కరించే సామర్థ్యం కలిగిన పార్టీలు లేవని ఆయన విశ్వసించి ఆయన చాలా పెద్ద టాస్క్ తీసుకున్నారు అది బిఆర్ఎస్ పార్టీ స్థాపించటం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే కాదు దేశంలో సమస్యలన్నిటికీ ఆయన పరిష్కారం చూపించగలిగే సత్తా ఆయన ఒక విజనరీ ఆయన ఎటువంటి పరిష్కారం చూపించాడో మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక అంతర్భాగం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగమే కాకపోతే ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి అక్కడ ప్రజలకి వేరే వేరే డిమాండ్లు ఉంటాయి వాటిని పరిష్కరించే సత్తా భారత రాష్ట్ర సమితికి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ బాగా క్షుణ్ణంగా తెలిసిన రాజకీయ నేత ఎవరన్నా ఉన్నారంటే అది ఒక కేసీఆర్ గారే ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ సమస్యల్ని పరిష్కరించగా ఎవరైనా ఉన్నారంటే అది ఒక కేసు కానీ నేను ఒక ప్రకారంగా నమ్ముతున్నాను అంటే చాలా టాస్కులు ఈరోజు తోట చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్